బంధువుకు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నెల రోజులను చూస్తున్నాం సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద. ఈ ఉగ్రవాద రాజకీయ పార్టీలు ఉగ్రవాదులు ఏ రకంగా మన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ప్రభుత్వాస్తులు అంటే మనే కాబట్టి మన ఆస్తులను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు. ఒక్కసారి మా హిందువులంతా ఖాన్ కోల్కర్ జర సున్లే, ఖాన్ కోల్కర్ జర సున్లే, చెవులు జర పెద్దేశ్ వినండి. ప్రపంచంలో ఏదైనా జాతి లక్షల కోట్లలో అతి దారుణంగా కిరాతకంగా చంపబడినారో అదే జాతి హిందూ జాతి. ఆ జాతి ఏదైనా ఉందంటే అది హిందూ జాతే, కారణం మన తప్పే. ఇప్పుడు అదే జరగబోతుంది. ఒకవేళ హిందువులు సోయి లేకుండా వండుకుంటే కనుక నెక్స్ట్ మళ్ళా అదే జరగబోతుంది. ఎందుకంటే సిఏఏ అమెండ్మెంట్, సిఏఏ యాక్ట్ మీద నిరసనలు, విధ్వంసం, రక్తపాతం ఎంతో సృష్టించాలనుకున్నారు. సృష్టించండి, అది మీకు 70 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ మిమ్మల్ని ఈ ఉగ్రవాదులను ఎవరైతే పోషించిందో ఈ పార్టీ, ఆ పార్టీ మీకు ఇచ్చిన హక్కు అది. ఈ దేశాన్ని సర్వనాశనం చేయమని ఇచ్చిన మీకు హక్కు అది, మీరు చేస్తున్నారు. కానీ అక్కడ హిందువులు ఏం తప్పు చేశారు? బెంగళూరులో అంటారు ఫక్ హిందుత్వానా? అక్కడ ఓం స్వస్తిక్లు పెట్టి బెంగళూరులో ఫక్ హిందుత్వాన్ని రాస్తారా? అంటే హిందుత్వాన్ని మీరు ఏం చేయాలనుకున్నారు? హిందూ ధర్మం మీకు చేసే తప్పేంది? ఫక్ హిందుత్వ. నెక్స్ట్, డియు ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఇలాంటి ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ యూనివర్సిటీల్లో హిందువుకి కబర్ కొదేంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటున్నారు. హిందువులు సోయి లేకుండా వండుకున్నారు, జర ఆలోచించున్నాయన. హిందువు వంక కబర్ కొదేంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటే హిందుత్వానికి సమాధి కడతారంట, హిందువులకు సమాధి కడతారని అంటున్నారు వీళ్ళు. ఎవరు? ఈ ముస్లింలు, ఈ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న ముస్లింలు. రేపు పొద్దున కాబోయే లిటరేచర్లు, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ ఏమంటారు? హిందువుకి ఖబర్ కొదేంగే, ఎక్కడ? మంచి మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయాల్లో. తర్వాత ఇంకోటి చెప్తాను, కొన్ని రాష్ట్రాల్లో దేవుళ్ళ మన దేవుళ్ళది, పొద్దున లేచిన నుంచి మనము పూజలు చేసుకొని రాత్రి పడుకునే వరకు స్మరించుకునే మన దేవుళ్ళ మూర్తులను, దేవుళ్ళ చిత్రపటాలను తీసుకొచ్చి కాల పెడుతున్నారు. అరే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి మా దేవుళ్ళేం సంబంధం రా? మా ధర్మం ఏం సంబంధం? హిందువులేం తప్పు చేసిర్రా? హిందువులను చంపాలి, హిందువులు ఉండొద్దు ఈ దేశంలో, హిందువులను చంపేయాలి, హిందువులను పాతి పెట్టాలి, హిందూ ధర్మాన్ని పాతి పెట్టాలని మొత్తుకుంటున్నారు. కారణం ఒక్కటే సోదరులారా, ఖలీఫా సామ్రాజ్య స్థాపన. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ సంఖ్య పెరుగుతుందో, వీళ్ళ సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వీళ్ళు ఖలీఫా రాజ్యస్థాపన కోసం వీళ్ళు ఆలోచిస్తుంటారు. ఖలీఫా రాజ్యస్థాపన అంటే ఒకసారి పాకిస్తాన్ అయింది, బంగ్లాదేశ్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ అయింది, జమ్మూ కాశ్మీర్ కూడా అయ్యే ఛాన్స్ ఉండే, తుటిలో తప్పింది అది. పశ్చిమ బెంగాల్ కూడా ఇప్పుడు కాబోతుంది, అది కూడా కాకుండా చూస్తారు మన వాళ్ళు. ఖలీఫా రాజ్యస్థాపన కోసమే వీళ్ళు ఆలోచిస్తారు ఎప్పుడు. వీళ్ళ సంఖ్య పెరగడమే వీళ్ళకు ఉద్దేశం. వీళ్ళ సంఖ్య పెరిగిందంటే ఖలీఫా రాజ్యస్థాపన ఆలోచిస్తారు. ఆ తర్వాత హిందువులను ఎప్పుడైతే బహుళ సంఖ్యలో అత్యాచారాలు చేసి, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి మగవాళ్ళను హింసించిర్రో, కిరాతకంగా చంపిర్రో, మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. కారణం హిందువుల మంచితనమే, హిందువుల సహనమే. అరే పిచ్చోళ్ళారా, హిందువులారా, సోయి లేకుండా ఇంకా వండుకున్నారా? ఇంకా లేవండి, నిద్ర లేవండి, లేకపోతే మీ తర్వాతి తరాలకు తూ అను కాకరి చుమ్ముస్తారు మన మీద. ఎందుకంటే వాళ్ళ జాతిని మనము సంరక్షంగా సురక్షితంగా ఉంచాలంటే ఇప్పుడు మనం కళ్ళు తెరవాలి. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళని మనం చేసిన తప్పేందంటే, 70 సంవత్సరాల నుంచి కాదు ఇంకా ముందు నుంచి కూడా మనం చేసిన తప్పేందంటే, వీళ్ళని మనం ఆదరించడం, వీళ్ళని ఆర్థికంగా మనము పెంచి పోషించడం. ఆర్థికంగా పెంచి పోషించడం అంటే వీళ్ళ దగ్గర కొనడం, ఏ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు వీళ్ళ దగ్గర కొనడమే వీళ్ళని ఆర్థికంగా బలపరచడం. ఈ ఆర్థికంగా బలపరిచినందుకు వీళ్ళు ఏమంటారు మనని? హిందూ వంక కబర్ కోదేంగి, హిందూ దేవుళ్ళని నాశనం చేయాలి, హిందువులను కాలబెట్టాలి, హిందువులను పాతి పెట్టాలి, హిందూ ధర్మాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సోదరులారు ఆలోచించండి, ఇప్పుడు కనుక ఆలోచించకపోతే రేపొద్దున భవిష్యత్ తరాలకు చాలా మన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సోదరులారా, రెండే పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే హిందువులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడలేరు, రోడ్ల మీదకి వచ్చి హింసను ప్రేరేపించలేరు, రోడ్లకి వచ్చి హింస చేయలేరు. కాబట్టి ఒక రెండే విధానాలు ఉన్నాయి మన దగ్గర. అది రెండే విధానాలు ఏంటంటే, ఒకటి ఓటు, రెండు నోటు. మీరు ఓటు వేస్తుంది ఎక్కడో ఆలోచించి ఓటేయండి. హిందువులను కాపాడే పార్టీకి ఓటేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ జెండాలు కాదు, ఎజెండా కావాలి ఇప్పుడు హిందువులకి. హిందూ ఎజెండా కావాలి ఇప్పుడు హిందువులకి. ఇప్పుడు పార్టీలు, పార్టీ జెండాలు కాదు మావాల్సింది. ఇప్పుడు హిందూ ఎజెండా కావాలి. హిందూ ఎజెండా కనుక లేకుంటే హిందువులకు జెండానే ఉండదు ఇంకా.
ఈ దేశంలో. ఎందుకంటే ఉన్నది ఈ ఒక్క దేశమే. కావున ఓటు నోటు ఈ రెండు ఆలోచించండి. ఓటు ఎక్కడేస్తున్నాం మనము? హిందుత్వానికి, హిందుత్వాన్ని సమర్థించే ఈ దేశాన్ని సమర్థించే హిందుత్వాన్ని బలపరిచే పార్టీకి వేస్తున్నామా లేకపోతే లేదా? అదొక్కటి ఆలోచించి హిందుత్వాన్ని బలపరిచే పార్టీకి మనం ఓటు వేయండి. నెక్స్ట్ నోటు. నోటు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం మనము? ఎవరి దగ్గర ఖర్చు పెడుతున్నాం? ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచించే వాళ్ళ దగ్గర ఖర్చు పెడుతున్నామా? ఈ దేశాన్ని సుభిక్షంగా మంచిగా ఉంచాలని చెప్పేసి ఆలోచించిన వాళ్ళ దగ్గర ఈ నోటు ఖర్చు చేస్తున్నాం ఆలోచించండి. మీరు కొనబోయే పండ్లు, పూలు, బట్టలు, కూరగాయలు, కిరాణా సామాన్లు, ఇంకేమైనా సరే అండి, ఎట్సెట్రా మొదలగు సామాన్లు ఏవైనా సరే, మీరు ఈ దేశంని నాశనం చేసే ఉగ్రవాదుల దగ్గర ఉంటున్నారా? ఈ దేశాన్ని కాపాడుకునే మంచి దేశభక్తుల దగ్గర ఉంటున్నారా? ఆలోచించండి. అందుకే మన దగ్గర ఉన్న రెండే రెండు ఆయుధాలు ఓటు నోటు, ఓటు నోటు, ఓటు నోటు, ఓటు నోటు, ఓటు నోటు. ఈ ఓటు ఎక్కడేస్తున్నాం ఆలోచించండి, నోటు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఆలోచించండి. లేదంటే గనక మన భవిష్యత్ తరాలకు భవిష్యత్తు ఉండకుండా పోతుంది. ఎందుకంటే మనకున్నది దేశం ఒకటే, భారతదేశం ఒకటే హిందువులకి. ఓటు ఏ హిందూ ఎజెండాతో పోతున్నారో, హిందుత్వాన్ని బలపరిచే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓటేయండి. నోటు ఈ దేశాన్ని, హిందుత్వాన్ని హిందువుల కోసము, హిందువుల గురించి ఆలోచించే వారికి, హిందూ దేవుళ్ళని గురించి, హిందువుల దేవుళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర ఖర్చు చేయండి, ఉగ్రవాదుల దగ్గర కాదు. అదే గనక మీరు ఉగ్రవాదులను బలపరచాలని చెప్పేసి ఈ దేశాన్ని నాశనమైనా పర్వాలేదు, ఈ నా హిందువులు నాశనమైనా పర్వాలేదు, రేపు పొద్దున నా ఇంట్లో నుంచి ఆడవాళ్ళని ఎత్తుకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆలోచిస్తే గనక మీరు ఖర్చు పెట్టే నోటు వాళ్ళ దగ్గరే కొనండి, ఉగ్రవాదుల దగ్గరే కొనండి. సోదరులారా, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ భవిష్యత్ ఆలోచిస్తే భయంకరం కనబడుతుంది, భయం వేస్తుంది. ఎందుకంటే ఇది ఇంతకుముందు మనకు జరిగింది, ఇది కొత్త కాదు మనకి. గత 900 సంవత్సరాలు, 200 సంవత్సరాలలో జరిగిన విషయాలు ఇవే. కావున నోటు ఓటు జ్ఞాపకం పెట్టుకోండి. రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. మనం ఖర్చు పెట్టే నోటు, ఖర్చు పెట్టే నోటు, గుద్దే ఓటు ఎవరికి వెళ్తున్నామో ఆలోచించండి. ఇంకోసారి చెప్తున్నాను సోదరులారా, మీరు ఖర్చు పెట్టే ప్రతి నోటు ఉగ్రవాది దగ్గర కాదు, దేశభక్తుని దగ్గర కొనండి. దేశద్రోహి దగ్గర కాదు, దేశభక్తుని దగ్గర మీ నోటు ఖర్చు పెట్టండి. వేసే ఓటు హిందుత్వాన్ని నాశనం చేసే వాళ్ళకు కాకుండా హిందుత్వాన్ని బలపరిచే, హిందుత్వాన్ని బతికించే వాళ్లకు ఓటేయండి. చలో భాయో సభి భాయో, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. వందే మాతరం.